దానియేలు క్రమము కలిగిన వాడు. చూడండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వచనంలో మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఉంటుంది. సిచ్యువేషన్ ఏంటంటే వారు ఏ దేవునికి ఆరాధన చేయకూడదు. దర్యావేషు పరిపాలనలో దానియేలు ఉంటాడు. ఆ సందర్భంలో దర్యావేషుకి దానియేలుతో పాటు ప్రధానులు మరొక ఇద్దరు ఉంటారు. ముగ్గురు ప్రధానులుగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఆ తక్కినటువంటి ప్రధానులు దానియేలు స్నేహితులు ఏం చేస్తారంటే ఈ దానియేలు చాలా మంచిగా ఉన్నాడు. ఈ ప్రధానులందరికంటే ముఖ్యమైనటువంటి స్థానంలో దానియేలు ఉన్నాడన్నమాట, ప్రాముఖ్యమైన ప్రధాని. కనుక ఈ తక్కినటువంటి ప్రధానులందరూ ఏం చేస్తారంటే దానియేలు ఏదో విధంగా పట్టుకొని మనము ఏం చేయాలి, రాజుగారి చేతికి అప్పగించాలి. ఏ తప్పు కనబడలేదు దానియేలు, ఏ నేరం కనబడలేదు దానియేలు, ఎక్కడ దొరకట్లేదు మనకి దానియేలు. కనుక ఎలా పట్టుకోవాలబ్బా అని చూస్తే దానియేలు ఒక విషయంలో మాత్రమే దొరికిపోయాడట. ఏ విషయంలో తెలుసా? దేవుని పద్ధతి విషయంలో. ఏ విషయంలో చెప్పండి? మనము దానియేలు 6వ అధ్యాయం 5వచనంలో చూడొచ్చు. మనము దేవుని పద్ధతి విషయంలోనే దానియేలు దొరికిపోయాడు. దేవుని పద్ధతి అంటే ఏంటి చెప్పండి? దానియేలుకు ఉన్న అలవాటు ఏంటి తెలుసా? దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు దానియేలు. దానియేలుకు ఉన్న గుణం ఏంటి తెలుసా? ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు దానియేలుకు ఉంది. మీకు విషయం చెప్పమంటారా? ఎలాంటి ప్రతికూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దానియేలులో ఉన్నటువంటి క్రమం మాత్రం విడిచిపెట్టలే. మీకంటే కొన్ని క్రమాలు ఉండాలి. దయచేసి చాలా జాగ్రత్తగానండి. పడుకునే ముందు ఒక అరగంట సేపు అయినా ప్రార్థన చేయాలి, లేదా మధ్యాహ్నం చేసి ఒక అరగంట సేపు మందిరానికి వెళ్ళాలన్నా ప్రార్థన చేసుకోవాలి, తెల్లవారు సమయంలో ప్రార్థన చేసుకోవాలి. ఒక క్రమం కలిగి ఉండాలి మనము. మందిరానికి మనం క్రమంగా వస్తున్నామే, మనం ప్రార్థించే జీవితంలో ఎందుకు క్రమం లేదు మనకి? క్రమముగా ఉండే లక్షణాలు మనం అలవరచుకో. దానియేలు అప్పటికే ప్రధానమంత్రి. ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా దానియేలు తన క్రమాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. సాధారణంగా కాస్త మనకి కాస్త బిజీ అయినప్పుడు ఏమ్మా ప్రార్థన చేస్తున్నావా, ఎవరినైనా అడిగినా వారు ఏమంటారు, కాస్త బిజీ అయినప్పుడు చాలా బిజీగా ఉన్నాను పాస్టర్ గారు, ఈరోజు ప్రార్థన చేయలేకపోయానండి. దయచేసి ఎంత బిజీ ఉన్నా సరే ప్రార్థనకు సావకాశం కల్పించుకోవాలి. మనం అవకాశం కల్పించుకోవాలి. ప్రార్థించినటువంటి వాడు పడిపోతాడు. ఆత్మీయ క్రమాన్ని మనం కలిగి ఉండాలి. దానియేలు క్రమాన్ని కలిగి ఉన్నాడు. రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఎవడైతే వారు దేవునికి ప్రార్థిస్తారో వారిని ఏం చేయాలి, సింహాల బోల్లో పడేసేయాలి. ఈ తక్కినటువంటి స్నేహితులు, తక్కినటువంటి ప్రధానులు కుట్ర పన్ని దానియేలు ప్రార్థన చేస్తాడరా, ప్రార్థన చేసిన వ్యక్తిరా దానియేలు. ఎక్కడా మనకు దొరకడం కానీ ఈ రాజుగారిని కన్వెంట్ చేసి, రాజా ఏ దేవుని ఆరాధించడానికి వీల్లేదు అని చెప్పి రాజుగారిని కన్వెంట్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే రాజు ద్వారా ఒక తాకిదుని పంపిస్తారు. ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా ఏ దేవుణ్ణి ఆరాధించకూడదు, ఏ దేవుణ్ణి మహిమపరచకూడదు, ఏ దేవుని స్తుతించకూడదు, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు చెప్పి తాగిదని పంపిస్తే ఈ తక్కినటువంటి వారందరూ కూడా ఏం చేస్తారంటే ఏ దేవుణ్ణి పూజించరు, ఏ దేవుణ్ణి ఆరాధించారు. కానీ దానియేలు ఒక్కడు మాత్రం ఏం చేస్తాడు, కిటికీలు తరిచి, యెరూషలేము తట్టు ఉన్నటువంటి కిటికీలు తరిచి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడని చెప్పి ఈ కబురు రాజుగారికి అందిస్తారు. రాజుగారు తక్కినటువంటి వారందరూ కూడా దానియేలు పట్టుకొని దానియేలు సింహాల బోల్లో పడేస్తారు. ప్రార్థన చేస్తే సింహాల బోల్లో పడేసే ఒక ఆజ్ఞ ఒకటి ఉంది. కష్ట క్లిష్ట పరిస్థితులు కూడా దానియేలు ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. అంటే క్రమం, ఏ క్రమం అయితే ఉంటుందో ఆ క్రమాన్ని కలిగి ఉన్నాడు. మనం కూడా క్రమం కలిగి ఉండాలి. దయచేసి క్రమంగా 12 గంటలకు ఆరాధన రావాల్సినప్పుడు తప్పనిసరిగా 12 గంటలకు మందిరానికి రావాలి. మందిరానికి వచ్చే విషయంలో మన క్రమం లేదు, ప్రార్థన చేసే విషయంలో కూడా మన క్రమం లేదు. ఆరాధన చేస్తామంటే చాలామంది, కొంతమంది ఏం చేస్తారు, స్టిల్స్ ఇస్తూ ఉంటారు ఆరాధనలో. స్టిల్స్ తెలుసా మీకు, కాళ్ళు ఇలా చూడడం, ఇలా అలా కొట్టడం, ఆరాధన చేస్తా మన బలంగా యెహోవా నాకు బలం మనం ఆరాధన చేస్తూ ఉంటే స్టిల్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది ఇలా అంటూ ఉంటారు. దయచేసి వినండి చాలా జాగ్రత్తగా. మనము క్రమం కలిగి ఉండి ఆరాధన అన్నప్పుడు అందరూ నిలబడి అందరితో పాటు చక్కగా, ఒకవేళ కాళ్ళు లాగే వాళ్ళు ఉంటారు, కాళ్ళు పొట్లు పట్టేసే వాళ్ళు ఉంటారు, అలాంటి వారు కూర్చొని ఇబ్బంది ఏమీ లేదు. కానీ దేవుడు చక్కటి మంచి కాళ్ళు ఇచ్చాడు మనకి, మంచి ఆరోగ్యం ఇచ్చాడు మనకి, ఎందుకు నిలబడి మనం ఆరాధన చేయలేకపోతున్నాం? సాక్ష్యం చెప్పడానికి ఎందుకు మనకు నోరు రావట్లేదు? అర్థం చేసుకోండి ఒకసారి, సాక్ష్యాలు చెప్పడానికి నోరు రావట్లే. మనం మీటింగ్స్ ఎక్కడైనా జరిగినప్పుడు, ప్రార్థన ఎక్కడైనా పెట్టినప్పుడు, ఏదైనా కుటుంబ ప్రార్థనలు పెట్టినప్పుడు, కుటుంబ ప్రార్థన కానివ్వండి, లేకపోతే వేరే వేరే కొత్త కొత్త మీటింగ్లు కానివ్వండి పెట్టినప్పుడు, ఆ ఇంటి వారు మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించినప్పుడు నువ్వు క్రమాన్ని మర్చిపోతూ ఉన్నావు, రావట్లే. ఎందుకని, ఎందుకని, ఎందుకు రావట్లేదు అంటే బిజీగా లేకపోయినా సరే ఏదో ఒక బద్ధకం కలిగి ఉంటూ ఉన్నావు. నీవు బద్ధకాన్ని కలిగి ఉండకూడదు, మన క్రమాన్ని కలిగి ఉండాలి. ఒక ఆజ్ఞ జారీ చేయబడింది, ఆ ఆజ్ఞ అంటే సింహాల బోలు పడేస్తారు. ఆ విషయం దానియేలుకు బాగా తెలుసు. తెలిసినప్పటికీ కూడా దానియేలు ఏం చేశాడు, తను ఏ క్రమాన్ని కలిగి ఉన్నాడో దాన్ని అవలంబించడానికి పూనుకున్నాడు. ఎస్, కష్ట క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం ప్రభు కొరకు మనం నిలబడాలి. స్తోత్రములు గాక.